నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ వ్యూవర్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు నా పేరు ఉష ముందుగా ముఖ్యాంశాలు మెట్రోపల్లి పురపాలక సంఘ ఆధ్వర్యంలో 15 ఆర్థిక సంఘ నిధుల నుండి 1 కోటి 11 లక్షల రూపాయలతో మెట్టుపల్లి పాత బస్ స్టాండ్ వద్ద మరియు బస్ డిపో వద్ద రెండు జంక్షన్ నూతన పనుల నిర్మాణాన్ని ఎమ్మెల్యే కల్వకుంట విద్యాసాగర్రావు జిల్లా కలెక్టర్ రవి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మెట్పల్లి పట్టణానికి సుందర పనుల నిమిత్తం మంజూరైన 1 కోటి 11 లక్షలతో రెండు జంక్షన్లు ఏర్పాటు చేయడమైనదని దీనిని త్వరగా పూర్తి చేసి మెట్టుపల్లి మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్రంలోనే సుందరమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని తన ఉద్దేశమని పట్టణ ప్రజల సహకారంతో తెలంగాణ రాష్ట్రం వచ్చాక అత్యధిక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం లేకుండా త్వరత్వరగా పూర్తి చేయాలని ప్రజలకు ఇబ్బందికి కలగకుండా త్వరగా పూర్తి చేయాలని జిల్లాలో అందమైన జంక్షన్ మెట్టుపల్లి మున్సిపాలిటీలో ఉన్న జంక్షన్లే అని పేరు తేవాలని అధికారులకు తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ ఆర్డీఓ వినోద్ కుమార్ డీఎస్పీ రవీందర్ రెడ్డి సిఐ శ్రీనివాస్ కమిషనర్ సల్వాది సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు बेटा कर रहे हैं बैठा दे।